అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి మును పోలీస్ స్టేషన్లో ఇక ప్రజా సంఘాల వాళ్ళని తీసుకొచ్చిర్రు. ఏదన్నా ఉంటే మంత్రి వద్దంటే మంత్రికి మెమోరండం కూడా ఇచ్చుకోలేదు. స్వేచ్ఛ లేనప్పుడు ఆడికి వచ్చినప్పుడు ఇవ్వద్దంటే ఇయ్యరు. కానీ వాళ్ళకు తిండి లేదు తిప్పలేదు అరెస్ట్ చేసిరు. ఇది పద్ధతి కాదు సార్, అక్కడికే వస్తాం, మేము కూడా వస్తాం, అడుగుతాం. ఖచ్చితంగా మీటింగ్లలో పాల్గొంటారు. ఈ ప్రజల ధనంతో పెట్టిన మీటింగ్, వాళ్ళ పార్టీ మీటింగ్ కాదు అది. కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా గవర్నమెంట్ డబ్బుల నుంచి పెట్టి ఇవాళ జనాలు రావద్దంటే ఎవరు వస్తారు సార్? మరి ఇది సరైనది కాదు సార్, మేము కూడా ఊరుకునేది ఈ విషయంలో. మేము కూడా వస్తాం, ఇప్పుడు ఆడ మాట్లాడతాం, మీటింగ్లోనే మాట్లాడతాం మేము కూడా. మధ్యాహ్న భోజన కార్మికులు కానీ వాళ్ళందరితో అన్ని రకాల పనులు వాడుకుంటుంది ప్రభుత్వము, మంత్రులు. ఇవాళ సాక్షాత్ సత్యవతి రాథోడ్ గారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి శాఖ మంత్రులు, ఆశా వర్కర్లు, వాళ్ళ మంత్రి వస్తారు, డాక్టర్ గారు మన హెల్త్ మినిస్టర్ వస్తానని వాళ్ళు ఒక అవినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నారు. ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఏ ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది, ఏ స్వేచ్ఛను చూపిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకుంటారు.